जाएंगे अपन सब जन मिलके समीदा कने सीमंत एप्पुडु चेस्तारु बेबी शवर एप्पुडु चेस्तारनी सो अदी एमैना सरप्राइज ला మొత్తానికి బయలుదేరాము. సమీర ఇంట్లోనే ఉంది, కన్ఫర్మ్ చేసుకుంది. ఆల్రెడీ తబస్సుం కాల్ చేసి ఇంటి ఇన్ని రోజులు అయిపోయింది, ఇంకా ఇంటికి రావా, అసలు పట్టించుకోవా. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. చూడండి అసలు ఎంత ఫాస్ట్ గా చేస్తుంది మా కోడలి పిల్ల. హలో, హాయ్, నమస్తే, అస్సలాం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. ఏంటి ఇలా ఉన్నాను అనుకుంటున్నారా? పొద్దునే కదా ఇలాగే ఉన్నాను. ఉరువుకొండ వెళ్ళి షూటింగ్లో, అక్కడ ఎండలో షూటింగ్ చేసి బాగా ట్యాన్ అయ్యాను. అందరూ డే ఇన్ మై లైఫ్ చేయండి, ఏదో ఒకటి చేయండి అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి సరే ఈరోజు నేను ఏం చేస్తాను అదే రికార్డ్ చేద్దాం అనుకున్నాను. సో అందుకే ఈ వీడియో అంతా రా రాగా ఉంటుంది, ఇలాగే ఉంటాను నేను కూడా. సో ఏం చేస్తాను ఏం లేదు నాకు కూడా ఏమి డిసైడ్ చేసుకోలేదు. చూద్దాం, సంథింగ్ చేద్దామని అనుకుంటున్నా. ఏం చేస్తానో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఒక ఇంట్రెస్టింగ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్పాలి, బినోమో. ఇది ప్లే స్టోర్లో, యాపిల్ స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఇక్కడ మీరు డిఫరెంట్ అసెట్స్లో ట్రేడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్, బిట్ కాయిన్, గోల్డ్, లేదా కరెన్సీ లైక్ యుఎస్డి, యూరో, ఎక్సెట్రా. మీకు 90% ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ట్రేడ్ చేస్తున్న అసెట్ పెరుగుతుందా తగ్గుతుందా అని ఫోర్కాస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 700 రూపీస్తో ట్రేడ్ చేస్తున్నా. నేను ట్రేడ్ చేస్తున్న అసెట్ పెరుగుతుందనే అనుకుంటున్నా. సో లెట్స్ వెయిట్ అండ్ సి. ఎస్, నేను అనుకున్నట్టే పెరిగింది. ఈ అమౌంట్ ని విదిన్ 24 అవర్స్ మీ పేటిఎం ద్వారా గానీ, బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం డిపాజిట్ ఇస్ 350 రూపీస్. నా ప్రమో కోడ్ గనక యూజ్ చేస్తే మీ డిపాజిట్ డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 400 రూపీస్తో టాప్అప్ చేస్తే అది 800 రూపీస్ అవుతుంది. కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్ తో బినోమోని డౌన్లోడ్ చేసుకోగానే మీకు 65,000 రూపీస్ మీ డెమో అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. ట్రేడ్ ప్రాక్టీస్ చేయడానికి, కొత్త స్ట్రాటజీస్ నేర్చుకోవడానికి. ట్రేడ్ వైజ్లీ, యువర్ క్యాపిటల్ మైట్ బి అట్ రిస్క్. మీకు టైం కనిపిస్తుంది అక్కడ 8 అవుతుంది. 8 అవుతుందంటే సమీర లేట్గా లేచింది, సమీర వస్తుంది ఇప్పుడు అలా కాదు. ఊరికే 8 అయింది, నన్ను చూస్తే మీకు అర్థం అవుతుంది. ఐ ఫినిష్డ్ అ వాక్, నా వాక్ ఈరోజు ఐ ఫినిష్ మై వాక్ అండ్ టీ తాగేసి కూర్చున్నాను. న్యూస్ పేపర్ చదవలేదు, ఇంకా చదవాలి. సమీర ఇంట్లో లేదు, అక్కడే ఉంది. చాలా రోజులైంది వెళ్ళి. సో అగే జాయింగ్ చెప్పండి సుబ్జాని మిల్కే సమీరాకనే చాని సర్ప్రైజ్ దింగే. అస్సలాం అలైకుం. వాలైకుమ్ అస్సలాం. సమీరాకని జాయిన్ అయ్యే కైకు చుక్కే భోజనం అనా దగ్గర. ओके, सरप्राइज देंगे, जाएंगे. क्या करें, जाएंगे तब सु 8 बज रहे, अब दोपहर में जाएंगे. पक्का? हाँ, पक्का. आज पका लेके जाएंगे. क्या बना लेके जाएंगे? बच्चा क्या खाता बस? बच्चा क्या खाता? बहुत बिरयानी. हैदराबाद का बच्चा है वो. हैदराबाद का बच्चा है. माँ सैयद अलवर का बच्चा है वो. सैयद अलवर का रील्स देखे तो मालूम हो जाता बच्चा किसका है. వెళ్దామంటుంది రేష్మ సమీర వాళ్ళ ఇంటికి. సో మేము చాలా రోజులైంది హ్యాష్ట్యాగ్ కోడలి పిల్లని చూసి, అంటే మాట్లాడుతున్నాము అప్పుడప్పుడు వచ్చిపోయింది 2 సార్లు, కానీ కాసేపే ఉండి వెళ్ళిపోయింది. సో సర్ప్రైజ్ ఇద్దాము, ఏదైనా వండుకుందామంటే ఎస్ అంది రేష్మ. ఏం వండుతామంటే బిర్యానీ అంటుంది. తనకి బిర్యానీ అంటే ఇష్టం, బిర్యానీ ఇష్టంగా తింటుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏంటి సార్ రేష్మ మనకి? వెజిటేబుల్ ఉప్మా. ఓ, వెజిటేబుల్ ఉప్మా మాకు బ్రేక్ఫాస్ట్. సో మేము బ్రేక్ఫాస్ట్ తిని సౌదాపూర్. చికెన్ మంగాలింగే. ఓకే, అన్నీ ఉన్నాయి. చికెన్ ఒకటి తెప్పిస్తే సరిపోతుంది అంటుంది. పగ్జాతా? పగ్జాతా 12 o'clock తక్ రెడీ.
ఓకే ఓ 8 అవుతుంది 12 వరకు రెడీ చేసేస్తదంట రేష్మ వాన్ జాకే ఖైంగే అపన్ యాన్ ఖైంగే వాపే ఖైంగే సో మేరా కే సాత్ yes ओके डन अंते अंदर अड़क सर समीरा सरप्राइज इच्छी अकड़े लंच डिसाइड इप्ड मैं रेडी रेडी चेसुकोवाल इंका अन्नी लेकपोते लेट अयिपोतदी सो मैं ब्रेकफास्ट चेसेटप्पुडु मल्ली कलुस्तां इदि एवरिकी सर्व चेस्तुन्नारंटे द ग्रेट खली ओ सॉरी द ग्रेट मुहम्मद अमान सॉरी Khali is also a great man, man. You should take him as inspiration. I don't like Khali. Oh, please enjoy your... What are you having for breakfast? Kukma. Kukma. Kukma? Kukma. Kuppayal na niku baga ila kattisila. Kukma. So, iros Aman exams unnai. So, I told him very clearly. Me and Aman are not going to Samira home. Endukante Aman ke exams unnai. And I have to sit with him for his online class, online exam. Okay, Mr. Aman? You're not missing your bhabhi. Chala miss avutadandi Samira ku vidu. And only when he's eating his food. Ante. Ante na. Oh, Samira didi dekhane. Yes, mummy, ela undi upma? Super tasty. And Aman, how did you like it? Hi friends. Okay, say welcome to Shanur Sana. Welcome to Shanur Sana. Okay, listen, where are you going today? I don't know. But I'm going to meet mommy. Okay. Okay, are you excited to meet mommy? Yes. How much excited are you? Okay, now let's go for bath. తొందర తొందరగా వర్క్ ఫినిష్ అవ్వాలని రేష్మకి హెల్ప్ చేస్తున్నాను ఎందుకంటే సడన్ గా అనుకున్న ప్రోగ్రామ్ కదా సో ఇప్పుడు నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను బిర్యానీ చేయడానికి బిర్యానీ సో బిర్యానీ సమీర కోసమా బాబు పాప ఎవరు ఎవరు కోసం సమీర తింటే బాబు తిన్నట్టే yes సో మేన పాపైనా తిన్నట్టే yes అండ్ అందరూ కామెంట్స్ లో అడుగుతున్నారు ఎవ్రీ మన ముగ్గురు ఛానల్స్ లో సీమంతం ఎప్పుడు చేస్తారు బేబీ షవర్ ఎప్పుడు చేస్తారని సో అది ఏమైనా సర్ప్రైజ్ లాగా ఏమైనా ఉందా లేదు అలాంటిది ఏం లేదండి మా దగ్గర శ్రీమంతం అలాంటివి ఏం చేయరు మా అత్తగారు ఫాలో అయ్యేది కాదు ఆవిడ కొంచెం ఈ ఒక్క విషయంలో చాలా స్ట్రిక్ట్ అంటే ఇద్దరు ముగ్గురికి కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి ఫ్యామిలీలో సో భయంతో ఎవరు అటువైపు కానీ ఇటువైపు మా అమ్మ సైడ్ కానీ మా అత్తగారి సైడ్ అని ఎవరూ చేయరు శ్రీమంతం మిగతా ఫంక్షన్స్ అన్నీ మాత్రం చాలా గ్రాండ్గా బాగా చేసుకుంటాము కానీ శ్రీమంతం మాత్రం చేయము సో మేము సమీరకి ఈ ఒక్క విషయంలో వద్దనుకొని డిసైడ్ అయ్యి చేయట్లేదు ఇప్పుడు టైం షార్ప్ 12:00 అవుతుంది ఆఫ్టర్నూన్ 12:00 సో మామ్ చెప్పారు కదా మేమందరం హ్యాష్ట్యాగ్ కోడలు పిల్ల ఇంటికి వెళ్తున్నాము వి ఆల్ ఆర్ రెడీ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్ అల్హమ్దులిల్లాహ్ ఆల్ సెట్ టు అటాక్ ద బిర్యానీ ప్లీజ్ రేష్మ అంటే మీకు ప్లేట్ మీద అలకేదోనా మటన్ చికెన్ వాన్ మీకు మటన్ చూను సో దట్ వాస్ మటన్ బిర్యానీ And this is chicken biryani for Samira. అక్కడ వెళ్ళిన తర్వాత ఓపెన్ చేస్తాం కదా సర్వ్ చేస్తే అప్పుడు చూపిస్తాము మా రేష్మ ఆంటీ చాలా అంటే చాలా టేస్టీ బిర్యానీ చేశారు బాగా కుమ్మేశారు కుమ్మారు ఇప్పుడే ఇప్పుడు నిద్ర వస్తుంది మార్నింగ్ 5:00 సో మస్తుగా తినేశాను కదా మంచి నిద్ర వస్తుంది అండ్ ప్రిన్స్ ఇస్ ఆల్ సెట్ ప్రిన్స్ వేర్ ఆర్ యు గోయింగ్ You're going to meet your friend. We are going to meet mommy. And here comes our editor, sir. He's not well. He has fever. So he's not coming with us. So iros cameraman nene. Maatladte ila cheyipettestadu. Ante. Look at Reshma aunties. Chala cute ga kanipistunnaru kada ee roju. Full ready ayipoyaru. I like her kurti. And look at the bangles. నేను వేసుకున్నాను కానీ ఇప్పుడే తీసాను ఈ వెస్ట్రన్ వేర్లో ఇట్ వాస్ నాట్ గోయింగ్ విత్ ద డ్రెస్ యాక్చువల్లీ మొహరం క్యారిష్మండి మొహరం మీ పెన్నా బోల్తే ఓకే
बस एंड रेशमा जी थैंक यू सो मच आखिरी अल मौत डाल दिए तुम बिरयानी में अदी हैदराबादी लैंग्वेज लो चेप्तार अंटंडी चला बा बिरयानी चेस्ते अल मौत डाल दिए आप अंगार चिंगार डाल दिए आप बिरयानी में थैंक यू सो मच నన్ను పిలిచి చాని దీది ప్లీజ్ సరే మేము టీ షర్ట్ ఇస్తరి కర్కే దో అని చెప్పాను సో ఐఎమ్ యాడింగ్ హిస్ టీ షర్ట్ ఎస్ సమీరా అస్సలాము అలైకుమ్ వాలైకుమ్ అస్సలాం ఖైరియత్ ఏంటి స్పెషల్ అంటే మా మమ్మీ ఏదో వీడియో చేసుకుంటున్నారు అప్పుడు మీరు కాల్ చేశారు నో నాట్ అట్ ఆల్ గోడల్ ఫల్లా अमान इज मिसिंग यू लाइक एनीथिंग आज सुबह ब्रेकफास्ट पे बोल रहा था उन्हें हाउ बैडली ही इज मिसिंग यू अनवर से ज्यादा इन्हें मिस कर रहा था जल्दी चलो अच्छा वेट लेट मी क्लोज स्विच ऑफ द लाइट्स एंड कम सो मैम अंदर All set to go to hashtag Godalpilla home and I'm sitting at my favorite place last floor and look at everybody here Shanursana garu yes idi mee channel andi prolik tabusam ekko maatladutundi charges untai chudandi నేను ఏం చాట్ చేయను అందరికి మా ఫాలోవర్స్ కి నా సబ్స్క్రైబర్స్ కి నా ఫ్యామిలీకి అందరికి తెలుసు దిస్ ఇస్ అ కాజ్ సో చార్జెస్ అలాంటివి ఏమి ఉండవు నా దగ్గర అందరు ఇష్టపడి పని చేయాలి అంతే ఎస్ మేము ఇష్టపడి పని చేస్తున్నాము సో మీట్ యూ ఆల్ డైరెక్ట్లీ అక్కడ వెళ్ళిన తర్వాత హ్యాష్టాగ్ కూడా పిల్లర్ రియాక్షన్ ఏముంటుంది అక్కడ వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను స్టే ట్యూన్ టిల్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో అండ్ అప్పటి వరకు నా స్టైల్లో మామ్స్ ఛానల్ కోసం గివ్ ఇట్ ఎ లైక్ డూ షేర్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ సో మా అందరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మొత్తానికి బయలుదేరాము సమీరా ఇంట్లోనే ఉంది కన్ఫర్మ్ చేసుకుందాం ఆల్రెడీ తబస్సుం కాల్ చేసి ఏం చేస్తున్నావు ఏంటి అని క్యాజువల్గా లేకపోతే మేము అంతా వెళ్ళిన తర్వాత తను లేదనుకోండి సో వేస్ట్ అవుతుందని వెళ్తున్నాము ఇప్పుడు మేము అందరం అనుకుంటున్నాం ఏంటంటే యాక్చువల్లీ రేష్మ ఐడియా ఇది వెళ్ళి అందరం చాలా సీరియస్గా ఉందాము సీరియస్గా ఉండి సమీరాకి ఏంటి ఇన్ని రోజులు అయిపోయింది ఇంకా ఇంటి గ్రామ అసలు పట్టించుకోవా అన్నట్టు ఉందాం అందరం కొంచెంసేపు ఏడిపిద్దాం అనుకుంటున్నాం అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు సో చూద్దాం వెళ్ళిన తర్వాత విల్ ట్రై టు నాకు తెలిసి అది కుదరదు బట్ విల్ ట్రై से मिलना है हमें चलो उनके लिए कुछ लेते चले ఏదో అయా అని వేరు అయా అని కాకరే వాళ్ళు అయా అనిత ఎలా ఉన్నావు
ऐसा डोर खोले सलाम करे प्रिंस को लेकर बंद कर दे रहे डोर मिलिए भाभी से मेकअप आर्टी निजन चट्टा ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ సి డిఫరెన్స్ yes అది బిఫోర్ ఎందుకంటే దట్ వాస్ బిఫోర్ మ్యారేజ్ అండ్ నౌ షీ ఇస్ గివింగ్ బర్త్ టు చైల్డ్ మీ మీ నో చూస్ కో నో చూడు బిఫోర్ ఆఫ్టర్ రిపీట్ మేడం ప్లీజ్ రిపీట్ అదు अभी भी बहुत अच्छे ఏంటి సర్ప్రైజ్ ఇస్ ఇట్ ఊరికే అంటే నేను ఏంటి పని చేస్తున్నానా లేదు మీరు వస్తలేరు కదా అందుకే మేమే వచ్చేస్తాం ఊరికే అలా సర్ప్రైజ్ చేయాలి అసలు ఏం చేస్తుంది సమీర ఇంటికి రావట్లేదు ఇంటికి రాకుండా ఇక్కడ ఏం చేస్తుంది మీరు తీసుకెళ్ళడానికి వచ్చారా తీసుకెళ్ళడానికి రాలేదు కానీ సర్ప్రైజ్ అంటే వద్దు అనమాట మీకు లేదు అలా కాదు కావాలి ఇప్పుడు వచ్చినా ఓకే ఆల్రెడీ మా వాడు దేవదాస ఇక్కడ అని ఉన్నాడు భోజనం చేయక టైంకి అనే ఉన్నాడు సమీర్ వస్తే వాడికి హ్యాపీ అట్లా ఏం లేదు అంటాడు ఇద్దరికి ఈమె ఇక్కడ ఆ వాడు అక్కడ అనమాట ఇద్దరు అట్లా ఒక దేవదాస్ లాగా ఈవిడ ఇక్కడ దేవదాసుని లాగా ఇద్దరు అలా ఉంటారు అనమాట चले जाएंगे किचन अरे गेट लगी हुई है जिधर गेट पेटे चंद इकड़ा अदर सोसाइटी आ अदर कम्युनिटी ओहो గోడలు ఎవరైనా వచ్చినప్పుడు ఇలా అది ఒక సీరియస్ లో చూపిస్తారు కదా ఇలా రావాలి ఆ రష్మంటి కదం రకీయ బిస్మిల్లా చాంచడాన్ సమీరా అదృష్టం అంటే దీన్ని అంటారండి అత్తగారి ఇంట్లో లేకపోయినా అత్తగారి ఇంటి నుంచి భోజనం అసలు ఏంటిది ఒకసారి చూపించండి అంటే అమాన్ ఇలా చెప్పి వీళ్ళందరూ వచ్చి అమానే కాదు మొన్న రేష్మ ఆంటీ కూడా ప్రిన్స్ బర్త్డే రోజు అలా చెప్పారు వాళ్ళందరూ అలా చెప్పి మొన్న ఈద్ రోజు నేను చేయలేదు అని ప్రూవ్ చేయడానికి అలా చేస్తున్నారే కానీ ఈద్ రోజు మాత్రం నేనే ఉండను ఏం బిర్యానీ ఇది చికెన్ మటన్ చికెన్ బిర్యానీ రైతా చికెన్ మటన్ బేగన్ ఫస్ సాలడ్ చికెన్ అమానే షల్ వి ఈట్ ఆర్ యు సీరియస్ ఆప్కే బగైర్ నా కభీ హమ్ ఖాయే హార్ట్ అటాక్ హో రహా హై మేరే ఖానే చాహియే ఆపీ రెతల ఆవో చలే అమాన్ ఇస్ ఆల్ సెట్ టు హావ్ ఎవ్రీబడి సే మాషాల్లా क्या बोले आंटी क्या बोले आंटी क्या बोले कुछ भी फर्क है तो गलती हुई तो माफ करो बिरयानी का मन इनको का हैशटैग पापा मम्मा गारु हैशटैग क्या बोलते नहीं नहीं बोलते ना बीएफ रालो बीएफ
కోడల్ పిల్ల అంటే ఇప్పుడు వియప్రాలు కూడా మళ్ళీ అమ్మో సమీరాకే మమ్మీ అక్కడ మా ఇంట్లో వాష్ చేయ వాష్ చేయన్న వాష్ చేయరు మమ్మీ వాళ్ళ ఇంట్లో డిష్ వాషర్ ఉన్నా కూడా మా అమ్మ శుభ్రంగా ప్లేట్ వాష్ చేసి పెడుతున్నాడు అన్వర్ హిందీ మే బోలో మా వదిన గారు చెప్పారు నేను ఐస్ క్రీమ్ తీసుకొస్తాను ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళి బయటకు వస్తే నా కోసమే ఐస్ క్రీమ్ లేదు అందరి కోసం ఐస్ క్రీమ్ ఉంది ఐ హర్ట్ బాబీజీ ఎప్పుడు లేనిది సిస్టర్ ఇన్ లా ఒకటి అడిగింది ఐస్ క్రీమ్ కామెంట్ సెక్షన్ బాక్స్ చెప్పండి మా వదిన గారికి చూడండి ఎలా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు నా ముందు వీళ్ళు వచ్చేసారు మా వదిన గారు అడగక అడగగా తమస్ ఒక ఐస్ క్రీమ్ అడిగింది అది కట్ చేస్తే ఇప్పుడు స్విగ్గీలో అవైలబుల్ లేదు డెలివరీ వీడిని చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు కుల్ఫీ అసలు అరే అరే మెయిన్ పర్సన్ ఎక్కడ అమాన్ భాయ్ వాష్రూమ్ అమాన్ భాయ్ వాట్ ఆర్ యు హావింగ్ ఈరోజు నేను పాపం అయిపోయాను కట్టిఫ్ మీ అందరితో బట్ థ్యాంక్స్ టు ఆంటీ నాకు ఆంటీ అద్రక్ చాయ్ చాలా సూపర్ గా చేస్తారు మా అత్తగారు షుగర్ తినరు కదా అని చెప్పి షుగర్ ఫ్రీ తీసుకొచ్చి మా అత్తగారికి స్పెషల్ గా ఇస్తే మా అత్తగారికి అలవాటు కదా మిగిలించిందంతా తినడం స్ప్రింగ్స్ మిగిలించేశాడు అందులో ఫుల్ షుగర్ ఉంటుంది కుల్ఫీలో అది తినేస్తున్నారు మా అత్తగారు అబ్బాయి హియర్ కమ్స్ హైదరాబాద్ బ్యూటీ అండ్ ది బీస్ట్ మేరీ ఆవాజిస్ ది అస్సలాం అలైకుమ్ అస్సలాం అలైకుమ్ బస్ ఆతే ఆతే దిక్తే కి నే దిక్తే కి ఆవాజ్ అండ్ లుక్ హియర్ వాట్ ప్రిన్స్ అండ్ ఆయన ఆర్ అప్ టు ఓ సారీ మచ్ ఫ్యాన్ అండి నాకు తెలుగు రాదు అంటే అంత ఫ్లూయెంట్ గా రాదన్నమాట చూడండి ఇక్కడ అయాన్ ఇంకా ప్రిన్స్ ఏం చేస్తున్నారు కరెక్ట్ గా ఉంది అండ్ ఈ టాయ్స్ అన్ని ఎవరివి ఆయరవి ఆడుతున్నారు అయాన్ ఇంకా ప్రిన్స్ అండ్ ఇక్కడ అందరు కూర్చొని ఏం చేయాలి ఎలా సర్దుకోవాలి ఆ టాయ్స్ అని ఆలోచిస్తున్నారు ఎలా అనిపిస్తుంది పిల్లల్ని అలా చూసి ఇప్పుడు కూడా చేయొచ్చు అమ్మా అని చెప్పి గొప్ప విషయం నా ఛానల్లో ఎవరికి తెలుగు రాకపోయినా అందరికి వచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ చక్కగా మాట్లాడుతున్నారు నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా నేను అవును మీ దయ వల్ల మేము తెలుగు నేర్చుకుంటున్నారు తెలుగు మా ఆయన కొంచెం నేర్పిస్తే ఐల్ బి థ్యాంక్ఫుల్ పాటలు పాడుతున్నారు కదా అది కింద ఇంగ్లీష్ లో వస్తారు కదా అందుకే అయినా నేర్చుకుంటారు అలా మీరు ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు ప్లీజ్ మీరందరు కామెంట్ సెక్షన్ బాక్స్ చెప్పండి హైదరాబాదీ బ్యూటీ అండ్ ఢిల్లీ బీస్ ఛానల్లో ఒక తెలుగు బ్లాగ్ ఒక బ్లాగ్ తెలుగులో ఉండాలని ఓకేనా అంతే మా ఆయన నేర్చుకుంటారు కదా పక్కన మళ్ళీ తమిళ్లో చెప్పానంటే నాకు తమిళ్ రాదండి మీ కోడలు మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చారు అంటే మీ కిచెన్ కోసం తెచ్చారు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది కొత్త బాటిల్ కలెక్షన్ న్యూ బాటిల్ అక్కడ నిండిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ పెట్టాలి ఇది ఇక్కడ కిచెన్ నింపుతున్నారు ఇప్పుడు ఇక్కడ సమీరా గారు ఇక్కడ నింపడం కాదు ఇక్కడ నుంచి తీసుకొస్తుంది వచ్చేటప్పుడు
అంటే మా ఇంట్లో కూడా బాటిల్స్ కలెక్షన్ పెట్టింది అన్నమాట. ఎంప్లాక్ లోనే అంటున్నా రాను అన్వరు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఓన్లీ బాటిల్స్ పెట్టారు. వాటర్స్ అండ్ సిప్పర్స్ సిప్పర్స్ అంతే. మీరు కూడా ఒక టూర్ చేయండి సమీర బాటిల్స్. ఒక ఎపిసోడ్ సరిపోదేమో అప్పుడు. యాక్చువల్లీ మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆపవాళ్ళ ఇంట్లో ఉన్నా, అక్కడ ఒక బాటిల్ లేదు ఒక సిప్పర్ లేదు, ఇదే మిల్లు అని చెప్పి ఒక నాలుగైదు సిప్పర్లు బాటిల్ సెట్ చేశారు. ఇప్పుడే తెలిసింది నాకు ఇల్లు అంటే బాటిల్ మనుషులు కాదు. ఓకే గైస్, మొత్తానికి సర్ప్రైజ్ అని చెప్పి వచ్చారు. సర్ప్రైజ్ చేయడానికి వచ్చారా ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చారా అనేది తెలీదు. నన్ను ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చారేమో అన్నట్టుగా నాకు అనిపించింది. బట్ లక్కీలీ ఇవాళ నేను పొద్దునే లేచి ఫ్రెష్ అప్ అయి మంచిగా రెడీ అయి ఉన్నాను. యాజ్ యూజువల్ పని అయితే ఏం చేయను మీ అందరికీ తెలుసు. సో మీ సర్ప్రైజ్ విజిట్ ఎలా ఉంది? నా సర్ప్రైజ్ విజిట్ నేను షాక్ అయ్యాను. తను షాక్ అవ్వడం కాదు, నేనే షాక్ అయ్యాను. ఓ సమీర అవేక్ ఉంది, రెడీ అయ్యి ఉంది, ఓ అని షాక్ అయ్యాను అనమాట. అవును పాపం, యాక్చువల్లీ ఎవ్రీడే ఎప్పుడైనా ఫోన్ చేసినా హలో నిద్రలోనే ఉంటా. సమీర్ ఏ టైం చేయాలో తెలియదు. నిన్నైతే సాయంత్రం చేశాను, ఈవినింగ్ టైం కదా అరౌండ్ 5:30 అప్పుడు హలో పెట్టే ఒక రోజు పొద్దున్న చేశా 10:30-11 ఒక రోజు మధ్యాహ్నం చేశాను. హలో అమ్మా ఇంకొకసారి డైరెక్ట్ గా ఫోన్ చేయొద్దు, అవేక్ అని పెట్టాలి. ఆమె పెడుతూ ఉంటది గ్రూప్స్ లో ఎప్పుడు అవేక్ అని పెడుతూ ఉంటది. అది కూడా ఎప్పుడు రాత్రి 2 AM కి ఆ టైంలో నేను పెడతా, అర్ధరాత్రి పెడతాది అవేక్ అండి. ఎందుకుంటావు అంటే అందరు పడుకుంటూ ఉంటావు. ఇది రీల్స్ కష్టాలు అన్నమాట. చెప్పి పిల్లల్ని వదిలిపెట్టి మేము ఆడుకుంటున్నాం, ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నాం. ఓకే బాయ్ సీ యూ అని చెప్పిన దాన్ని మళ్ళీ ఇక్కడ ఆగిపోయాం అనమాట, ఆడుకుంటున్నాం చిన్న పిల్లల. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కష్టాలు. డ్రెస్సెస్ ఫ్రమ్ ఎవరు అని తెలుసుకోవాలంటే నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూస్తే వాళ్ళు నాకు ట్యాగ్ చేస్తాను అనమాట. ఇంకేంటంటే నన్ను ఫాలో అవ్వాలని ఇది చెప్తున్నాను. అమ్మా చూడండి అసలు ఎంత ఫాస్ట్గా చేస్తుంది మా కోడలి పిల్ల. కైకుచి అస్సలు భయం లేదు ఈ పిల్ల, కొంచెం కూడా భయం లేదు అసలు. నేను ఇలా ఉంటే నా బేబీ కూడా ఇలానే ఫియర్లెస్ ఉంటుందని. నీ అన్ని మిత్తులు ఇవన్నీ, నీ మిత్తులు ఫ్యాక్టులు ఇలా ఉంటే ఇలా, ఇలా ఉంటే ఇలా అని అందరు చెప్తుంది కదా, అందరు చెప్తుంది కదా. ఆమె మాత్రం ఫాలో అవుతాం. మరేంటిది, మా మదర్ ఏమేమి చేస్తుందో బేబీ ఆ టైంలో అవన్నీ నేర్చుకుంటుంది అనమాట. చాలా చేస్తుంది మదర్ అవన్నీ చేస్తుంది. సో నేను కూడా అంటే ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ జనరేషన్ అత్తగారు వాళ్ళ టైంలో వాళ్ళే అంత వండుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వండుతుండే వాళ్ళు. సో వాళ్ళు వండలు నేర్చుకున్నారు. సో ఇప్పుడు మా జనరేషన్ లో నేను వండట్లేదు కదా, నా బేబీ వచ్చే జనరేషన్ కి వంటకి కూడా మెషిన్ తయారైపోద్ది. అంటే మీరు ఇంగ్రీడియంట్స్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో అవన్నీ నేను చేసినా ఇప్పుడు వేస్టే. సో అందుకే అవన్నీ చేయట్లేదు అనమాట. ఇవన్నీ ఇంకా అడ్వాన్స్ అయిపోతాయి ఆ టైంకి పెద్దగా అయ్యేసరికి. సో అందుకే వాళ్ళకి
ఉపయోగపడేవన్నీ నేను ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు ఇప్పుడు నుంచి ఇవి చేస్తే మొత్తానికి ఏంటంటే పక్కన చాలి జరా మొత్తానికి మా కోడల పిల్ల ఏం చెప్తుందంటే అటు ఇటు నుంచి తిప్పి తిప్పి వంటల దగ్గర తీసుకొచ్చి ఆపింది. అంటే ఇండైరెక్ట్ గా నేను కిచెన్ పనులు చెయ్యను, మళ్ళీ ఎప్పటికైనా నేను చెయ్యను అని ఇండైరెక్ట్ గా ప్రిపేర్ చేస్తుంది అన్నమాట. నేను చెయ్యను, నాకు పుట్టబోయే పాప బాబు కూడా చేయను అంతా వద్దు అనడానికి కిచెన్ వెళ్ళి వండడానికి ఏంటి అసలు చెప్పండి, అసలు చెప్పండి, మీరేం చెప్పండి. చాలా మంది కామెంట్స్ లో కూడా చెప్తున్నారు ఇంటి పని చేయండి అది చాలు మీకు ఎక్సర్సైజులు అని. అవి నేను ఎలాగో చేయండి కాబట్టి ఇవి చేస్తున్నాను అన్నమాట. ఇవైనా వద్దు చాలు, వద్దు ఏమి చేయకు నార్మల్ ఉండు అదే చాలు. ఏం లేదండి, తను క్షేమంగా ఉండాలి, అన్ని నార్మల్ డెలివరీ అవ్వాలి, అన్ని బాగుండాలి అని అంతే. కొంచెం ఎంతైనా వాళ్ళకు ఉండకపోవచ్చు, అత్తగా నాకు కొంచెం భయం ఉంటుంది కదా, అందుకే జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నాను అనమాట. దానికి వంటకు అసలు సంబంధం లేదు, మా సమీర ఏదో మాట్లాడుతూ ఉంటుంది. సో మీరందరూ తన సేఫ్ డెలివరీ కోసం మంచి జరగాలని మీరందరు ప్రే చేస్తారని ఆశిస్తూ నేను కూడా అలాగే కోరుకుంటూ ఈ బ్లాగ్ని ఎండ్ చేద్దాం. ఇంకా వచ్చి సమీరాన్ని ఇంతకు అనుకున్నాం కదా సీరియస్గా మొహం పెట్టి అలా ఇలా ఏడిపిద్దామని, కానీ అది కుదరలేదు. టైం టైం ఫిష్ అయింది అమ్మ ఎంత బట్ వర్ నైకర్ సకే హమ్లో. సో ఎనీవేస్ ఇలా హ్యాపీ హ్యాపీగా సదా సదాగా ఈ బ్లాగ్ని